మూడో నిజాం సికిందర్జా ఇతని కాలంలో రస్సెల్ బ్రిగేడ్ లేదా హైదరాబాద్ కంటింజెంట్ అనే నూతన సైన్యం ఏర్పడింది యాక్చువల్గా ఈ సైన్యం అనేది ఈ నిజానికి సంబంధ నిజాంకి సంబంధించింది కాదు ఇది బ్రిటిష్ సైన్యం ఓకేనా రస్సెల్ బ్రిగేడ్ అన్న హైదరాబాద్ కంటింజెంట్ అన్న ఒకటే ఇది బ్రిటిష్ సైన్యానికి సంబంధించిన ఒక గ్రూపు టాస్క్ ఫోర్స్ లాంటిది ఒక గ్రూప్ బట్ దీన్ని సైన్యాన్ని పోషించాల్సిన బాధ్యత మాత్రం మొత్తం ఈ నిజాం మీదనే ఉండేది నిజాం ప్రభుత్వం మీదనే ఉండేది ఎందుకు మీకు రక్షణగా మేము పెడతాను కాబట్టి మీరే పోషించుకోవాలి కానీ ఈ కంటింజెంట్ లేదా రసెల్ బ్రిగేడ్కు సంబంధించినటువంటి పోషణ భారం చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది ఈ పోషణ భారాన్ని భరించలేక నిజాం అంటే బలవంతంగా అతను ఉంచేసేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు సార్ మరి అలా పోషించలేనప్పుడు వదిలేయచ్చు కదా అని అంటే వదిలేయలేని స్థితిలో అతను నిరికించడం జరిగింది సికిన్జార్జ్ అని ఓకే అలాంటి సిచ్యువేషన్లో అతను పోషించలేక అప్పు చేయడం జరిగింది ఎక్కడ పామర్ అండ్ కంపెనీ అనేటువంటి కంపెనీ దగ్గర అప్పు చేయడం జరిగింది అయితే క్వశ్చన్ ఏముంటుంది హైదరాబాద్ కంటింజెంట్ లేదా రస్సెల్ బ్రిగేడ్ సైన్యాన్ని పోషించడానికి సికిందర్జా ఏ కంపెనీ దగ్గర అప్పు చేయడం జరిగింది పామర్ అండ్ కంపెనీ ఓకే అయితే ఈ కంపెనీ దగ్గర వడ్డీ ఎంత అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం అంటే వంద రూపాయలు తీసుకుంటే ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి నెల నెలకు కట్టాలి ఇది మరీ అన్యాయం దారుణంగా అన్యాయం అంటే అన్యాయం ఓకే ఈ వడ్డీకి అప్పు తీసుకోవడం జరిగింది అయితే ఈ పంతొమ్మిది వందల ఇరవైలో రెసిడెంట్గా వచ్చినటువంటి చార్లెస్ మెట్కాఫ్ ఓకే చార్లెట్ మెట్కాఫ్ ఈ కంపెనీ దోపిడీని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా దాన్ని రద్దు చేయించాడు అంటే ఆ కంపెనీని మొత్తానికే క్లోజ్ చేయించిండు మీరు అన్యాయంగా మరీ దారుణంగా డబ్బులు వసూలు చేస్తారని ఓకే రద్దు చేయించడం జరిగింది దీని ద్వారా ఎనభై లక్షల రూపాయలు నిజానికి ఇవ్వవలసి వచ్చింది బట్ ఈ పామరాండ్ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్థిక భారం తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఓకే బ్రిటిషరే ఊరేసుకొని జరిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ నాలుగో నిజాం నాజీర్ ఉద్దౌలా ఇతని కాలంలో సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది ఓకేనా విలియం బెంటింగ్ ఇతని కాలంలోని వాడే అంటే సమకాలికుడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే విలియం బెంటింగ్ సంబంధించినటువంటి ఏంటి అక్కడ సతీ అయినా ఇక్కడ అయినా ఈయనను ఒప్పించడం జరిగింది సతీని నీరాజ్యంలో కూడా నువ్వు క్లోజ్ చేయాలి నిషేధించాలని నాజీర్ ఉద్దౌలా గుర్తుంచుకోండి నాజీర్ ఉద్దౌలా చాలా చాలా ఇంపార్టెంట్ ఏ నిజాం ప్రభువు అడగడం జరిగింది ఏ నిజాం ప్రభువు సతీ సగమనాన్ని నిషేధించడం జరిగింది నాజీర్ ఉద్దౌలా నాజీర్ ఉద్దౌలా నాజీర్ అని గుర్తుంచుకోండి నాజీర్ అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏ ఏ నిజాం ప్రభువు సతీ సగమనాన్ని నిషేధించాడు నాజీర్ ఉద్దౌలా ఇతని పరిపాలన కాలంలో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి డెప్త్గా వెళ్తే అడిగే క్వశ్చన్ ఏంటంటే వహాబీ ఉద్యమం ఎవరి కాలంలో వచ్చింది నాసిర్ ఉద్దౌల లేకపోతే బీరార్ అప్పగింత అనేటువంటి సంఘటన ఎవరి కాలంలో జరిగింది నాసిర్ ఉద్దౌల అయితే వహాబీ ఉద్యమం అంటే ఏంటంటే హైదరాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చిన ఈ ఉద్యమం వల్ల రాజ్యాన్ని అధికారాన్ని కోల్పోయిన వారిలో చిల్లరైన అసంతృప్తిని ఇది బయట పెట్టడం జరిగింది అండ్ ఈ ఉద్యమం పరోక్షంగా పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకు దారి తీయడం జరిగింది అయితే ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి ఏ ఉద్యమం పరోక్షంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు నాంది పలికింది అని అంటే వహాబీ ఉద్యమం ఓకేనా వహాబీ ఉద్యమం గుర్తుంచుకోండి నెక్స్ట్ హైదరాబాద్ కంటింజెంట్ పోషణార్థం నిజాం ప్రభుత్వం అరవై నాలుగు లక్షల రూపాయలు కంపెనీ వద్ద అప్పు తీసుకుంది ఏ కంపెనీ పామరాండ్ కంపెనీ కాదు ఇప్పుడు ఆ కంపెనీ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ కింగ్ కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ కంపెనీ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది ఎన్ని అరవై నాలుగు లక్షల రూపాయలు అయితే ఈ అప్పును సకాలంలో అతను చెల్లించలేకపోయిండు అంటే ఏం చేసిండు కొంత అప్పును కట్టడానికి అతని దగ్గర ఉన్నటువంటి నగలు సగానికి సగం అమ్మేసి డబ్బులు కట్టిండు బట్ ఇంకో సగం కట్టడానికి ఒక వన్ ఇయర్ టైం అడగడం జరిగింది నిజాం గవర్నమెంట్ అంటే ఎంత ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాడో అర్థం చేసుకోండి నగలమ్మి అతని నగలమ్మి సగం నగలమ్మి కట్టాడు అయితే ఇంకో వన్ ఇయర్ టైం అడిగిండు కానీ ఆ వన్ ఇయర్ లోపు ఇతను కట్టకపోవడం వల్ల బీరార్ ప్రాంతాన్ని బలవంతంగా గుంజుకోవడం జరిగింది ఇదే బీరార్ ఘటన నెక్స్ట్ ఐదో నిజాం ఉద్దౌలా ఓకే ఐదో నిజాం అఫ్జల్ ఉద్దౌలా అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇతని కాలంలో హాలిసిక్క ప్రవేశపెట్టడం జరిగింది బట్ అడిగేదేంటి హాలిసిక్క ప్రవేశపెట్టింది ఎవరు జంగ్ ఓకేనా ఎవరి కాలంలో ప్రవేశపెట్టాడు అఫ్జలు ఉద్దౌల హాలిసిక్క ప్రవేశపెట్టింది ఫస్ట్ ప్రిఫరెన్స్ జంగ్ అని ఇవ్వాలి ఎందుకంటే ఇతను ప్ర ఈ అఫ్జల్ ఉద్దౌలా దగ్గర వర్క్ చేసినటువంటి దివాన్ లాగా గుర్తుంచుకోండి ఓకే సాలార్జాంగ్ హలిసిక్క ప్రవేశపెట్టింది సాలార్జంగ్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఓకే ఎవరి కాలంలో అంటే అఫ్జల్ ఉద్దౌలా విక్టోరియా మహారాణి నిజాంకు గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే పేరుది ఇచ్చింది ఎవరికి అఫ్జల్ ఉద్దౌలాకి ఇంకొక రాజు కూడా ఇవ్వడం జరిగింది అందుకే ఇది ఇద్దరికి ఇవ్వడం జరిగింది కాబట్టి డైలమాలో ఉండే క్వశ్చన్ కాబట్టి అడగడానికి స్కోప్ ఎక్కువగా లేదు నెక్స్ట్ సాలార్జంగ్ దివాన్గా ముగ్గురు నిజాంల దగ్గర పనిచేశాడు ఎవరెవరి దగ్గర నాజీర్ ఉద్దౌవ్ల దగ్గర అఫ్జల్ ఉద్దవుల దగ్గర మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర పనిచేయడం జరిగింది అయితే క్వశ్చన్ ఏంటి మరీ డెప్త్గా అడిగితే గ్రూప్ వన్ లెవెల్లో అడిగేది సాలార్జంగ్ ఎంతమంది నిజాంల దగ్గర నిజాం ప్రభుల దగ్గర పనిచేశాడు ముగ్గురు ఓకే సాలార్జంగ్ జిల్లాబందీ విధానం ప్రవేశపెట్టాడు అయితే సాలార్జంగ్ సంస్కరణలలో ఇది కూడా ముఖ్యమైనది దీని ప్రకారం రాజ్యాన్ని మొత్తం పద్నాలుగు జిల్లాలుగా విభజించడం జరిగింది మళ్ళీ ఈ పద్నాలుగు జిల్లాలను కలిపి ఐదు శుభాలుగా వివలగొట్టడం జరిగింది అంటే ఇప్పుడు నార్మల్ కేసీఆర్ గారు ముప్పై ఒక్క జిల్లాలుగా పది జిల్లాలను ఎలా డివైడ్ చేశారో ఈ సాలర్జంగా వచ్చిన తర్వాత సంస్కరణలు స్టార్ట్ చేసి మొత్తం రాజ్యాన్ని పద్నాలుగు జిల్లాలుగా విడగొట్టడం జరిగింది దీన్నే జిల్లాబందీ విధానం అన్నారు జిల్లాబందీ విధానం ప్రవేశపెట్టింది ఎవరు సాలర్జం సాలార్జంగ్ పద్దెనిమిది వందల యాభై ఐదులో దారుల్ ఉల్ ఉలుం ఆంగ్ల పాఠశాలను స్థాపించాడు ఓకేనా దారుల్ ఉల్ ఉలుమ్ అనే ఆంగ్ల పాఠశాలను ఏ ఇయర్లో స్టార్ట్ చేసింది సాలార్జంగ్ పద్దెనిమిది వందల యాభై ఐదు అండ్ నెక్స్ట్ సిటీ స్కూల్ సిటీ హై స్కూల్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల అండ్ నెక్స్ట్ చాదర్ఘాట్ హై స్కూల్ ఎక్కడ ఏ ఇయర్లో పద్దెనిమిది వందల డెబ్బై రెండు అంటే పంతొమ్మిది వందల సంవత్సరానికి రాక ముందుకే అంటే నార్మల్గా చెప్పాలంటే సాలార్జంగ్ వన్ టైంలోనే జరగడం జరిగింది ఓకే పద్దెనిమిది వందల డెబ్బై సిటీ హై స్కూల్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు చాదర్ఘాట్ హై స్కూల్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హైదరాబాద్ కంటింజెంట్ రద్దు చేసి బ్రిటిష్ సైన్యంలో కలిపేసుకున్నారు ఇదివరకు హైదరాబాదు సైన్యాన్ని రద్దు చేయలేకపోయిలు అలాంటి పరిస్థితుల్లో ఇరికించడం జరిగింది అని నేను చెప్పాను ఈ నిజాం ప్రభువును ఆ పరిస్థితులన్నీ ఇతను తిరగరాసేసి నిజాం సంద ఏది మన ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దివాన్ సాలజ్యం సంస్కరణ వల్ల ఆర్థికంగా ఒడిదుడుకుల నుంచి బయటపడడం జరిగింది అంటే ఈ హైదరాబాద్ కంటిజెంట్ రద్దు చేసేసుకొని మీ సైన్యాన్ని మీరు తీసేసుకొని మీరు మీ దగ్గర నేను తనఖా పెట్టినా విడిపించుకుంటా అని ఆ హద్దుల నుంచి బయటికి రావడం జరిగింది ఓకేనా ఎవరి కాలంలో మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో ఓకే ఆరో నిజం మీర్ మహబూబ్ అలీఖాన్ అండ్ నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మార్చబడింది చాలా చాలా ఇంపార్టెంట్ ఏమని అడుగుతూ ఉంటాడు ఎవరి కాలంలో ఏ నిజాం అలీ ఏ నిజాం కాలంలో పర్షియన్ అధికార భాష నుంచి ఉర్దూ అధికార భాషగా మార్చబడింది పర్షియన్ తీసేసి ఉర్దూ అంటే నార్మల్గా ఆ టైంలో ఉర్దూ ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు పర్షియన్ కంటే అందుకే ఉర్దూ అధికార భాషగా మార్చాలని మీర్ మహబూబ్ అలీఖాన్ అనుకోవడం జరిగింది ఉర్దూ అధికార భాషగా చేసినటువంటి రాజు ఎవరు మీర్ మహబూబ్ అలీఖాన్ మీర్ మహబూబ్ అలీఖాన్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లాండ్ మహారాణి ఇతనికి గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా బిర్దిచ్చింది ఇంతకుముందు ముందు చెప్పా ఒకరికి ఇచ్చిందని మళ్ళీ రెండోసారి రిపీట్ అవుతుందని చెప్పా అందుకే ఇది అంత ఇంపార్టెంట్ కాదు అడిగితే ఇద్దరు పేర్లు అడిగినా అడగచ్చు ఏ ఇద్దరికి ఇచ్చారని నెక్స్ట్ మీర్ మహబూబ్ అలీఖాన్ పంతొమ్మిది వందల ఐదులో మూసున్ అదికి భీకరమైన వరదలు రావడం జరిగింది చాలామంది చనిపోవడం జరిగింది ఇల్లు వాకిళ్లు కోల్పోవడం జరిగింది ఆ టైంలో నిజాం వాళ్ళని చాలా బాగా ఆదుకోవడం జరిగింది బట్టలు పంచడం జరిగింది కప్పుకోవడానికి చెద్దర్లను ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఉండడానికి విడిది ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా బాగా రెస్పాండ్ అవ్వడం జరిగింది హాస్పిటల్స్ కూడా స్పాట్లో అక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది శిబిరాలు కూడా అండ్ ఇలాంటి వరదలు మళ్లీ రావద్దనే ఉద్దేశంతో ఈ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అక్కడికి రప్పించడం జరిగింది ఎవరు మీర్ మహబూబ్ అలీఖాన్ ఎప్పుడు రప్పించాడు పంతొమ్మిది వందల తొమ్మిది డేట్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించి మూసీ నదిపై వంతెన నిర్మింపజేసినటువంటి నిజాం ప్రభు ఎవరు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గుర్తుంచుకోండి అందరూ ఏడో నిజాం అనుకుంటున్నారు కాదు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ నెక్స్ట్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఓకే ఉస్మాన్ వచ్చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మాన్ ఓకే నెక్స్ట్ రాజ్యంలో దేవదాసి వ్యవస్థను నిషేధించడం జరిగింది ఎవరు ఉస్మాన్ అలీఖాన్ రాజ్యంలో దేవదాసి వ్యవస్థను నిషేధించింది ఎవరు ఇంతకుముందు కూడా సతి అక్కడ ఒకరు వచ్చారు ఇప్పుడు ఇక్కడ దేవదాసి వ్యవస్థ గురించి రావడం జరిగింది ఎవరు నిషేధించారు దేవదాసి వ్యవస్థను మీరు ఉస్మాన్ అలీఖాన్ వెట్టి చాకిరి మరియు బేగర్ దురాజాన్ని కూడా ఇతను నిరోధించడం జరిగింది వెట్టి అంటే ఏంటి ఇది గ్రూప్స్లో ఒకసారి అడిగారు టీఎస్పిఎస్సిలో వెట్టి అంటే ఏంటంటే నిర్బంధ శ్రమ డబ్బులు ఇవ్వరు నువ్వు చేయాలి గంతే ఓకేనా డబ్బులు ఇవ్వరు నువ్వు పని చేయాలి అంటే ఇప్పుడు దొరల దగ్గర ఉండేటువంటి వ్యవసాయ భూములల్లో ఫ్రీగా వచ్చి గ్రామస్తులందరూ పనిచేయాలి దాన్ని వెట్టి చాకిరంటారు ఓకే కోర్టు గదుల్లో పొగ త్రాగడం న్యాయ వ్యవస్థకు భంగమని దాన్ని నిషేధించినటువంటి నిజాం ప్రభు ఎవరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడోవారు ఓకే అండ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలో ఒక ఫర్మానా జారీ చేసి గోవదను నిషేధించడం జరిగింది ఓకే ఇతను స్వయంగా ఒక ముస్లిం అయినా కూడా ఒక ఫర్మానా ద్వారా గోవదను నిషేధించడం జరిగింది ఎవరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గుర్తుంచుకోండి గోవధ నిషేధం అండ్ నెక్స్ట్ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆదిలాబాద్కు చెందిన కొమరం భీం తిరుగుబాటు ఇతని కాలంలోనే జరిగింది కొమరం భీం తిరుగుబాటు ఏ నిజాం ప్రభు కాలంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓకే అండ్ నెక్స్ట్ నిజాం వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలు మరియు హక్కులను ప్రసాదించడం జరిగింది ఈ తిరుగుబాటును అణచివేసిన తర్వాత కొమరం భీం చనిపోవడం జరిగింది అయితే కొమరం భీం చనిపోయిన తర్వాత వాళ్ళ ఈ గోండులకు సంబంధించినటువంటి హక్కుల గురించి ఒక వ్యక్తిని నియమించడం జరిగింది బయటి దేశస్తుడిని నియమించి అతనిచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకు కొన్ని చట్టాలు చేశాడు మన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అలాగే వాళ్ళకు కొన్ని హక్కులను కూడా ప్రసాదించడం జరిగింది ఓకే అందుకే ఈ కొమరంబీన్ చనిపోయినా కూడా ఇప్పటికీ కూడా గొండుల మనుషులలో అలాగే చిరస్మరణీయంగా మిగిలిపోయాడు నెక్స్ట్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఎనభై ఐదు మంది సభ్యులతో చట్టాలను ఏర్పరిచి అధికారిక శాఖను ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఉస్మాన్ అలీ ఖాన్ ఇందులో మొదటిసారి హరిజనులకు స్థానం అంటే గిరిజనులు హరిజనులు అంటూ ఉంటాం అంటే తక్కువ జాతి వాళ్ళుగా పిలువబడేటువంటి పర్సన్స్ను పిలిచి వాళ్ళను అందులో సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది అంత ఇంపార్టెంట్ కాదు అంటే వాళ్ళకు ప్రియారిటీ ఇస్తున్నాడని తెలియజేయడానికి ఫ్లోలో మీకు పాయింట్ ఇచ్చాను ఓకే నెక్స్ట్ ఇతని కాలంలోనే మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధాలు సంభవించాయి ఏ నిజాం ప్రభువు కాలంలో రెండవ మరియు మొదటి ప్రపంచ యుద్ధాలు సంభవించాయి మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధానికి బ్రిటిష్ వారికి సహకారం చేసిండు అందుకే ఇతన్ని నిజాంను ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే విశ్వసనీయుడైన మిత్రుడు లేదా ఫైత్ఫుల్ ఫుల్ అలయ్ అని అన్నారు అయితే ఈ బిరుదు అడగడం జరిగింది విశ్వసనీయమైన మిత్రుడు లేదా ఫైత్ఫుల్ ఫుల్ అలయ్ అని బ్రిటిష్ వాళ్ళ చేత కీర్తింపబడినటువంటి లేదా బిరుదు పొందినటువంటి నిజాం ప్రభు ఎవరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మరి ఇలా ఎందుకు పొందడం జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొంత సైన్యాన్ని అలాగే డబ్బు నుంచి వాళ్ళను హెల్ప్ చేయడం జరిగింది బ్రిటిషర్స్కి అందుకే విశ్వసనీయుడైన మిత్రుడు లేదా ఫైత్ఫుల్ ఫుల్ అలయ అనే బిరుదు పొందడం జరిగింది నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఏ వాస్తునిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి మొఘల్ ఇండో అంటే డిజైనింగ్ అనేది చూడడానికి ఒక సపరేట్ స్టైల్స్లో ఉంటూ ఉంటాయి అలాగే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒక స్టైల్లో ఉంటాయి అది ఏ స్టైల్ అని అంటే మొఘల్ ఇండో వాస్తునిర్మాణ స్టైల్ ఓకే అంటే మొఘల్ ఇండియాకు సంబంధించింది మొఘల్స్కి సంబంధించినటువంటి వాస్తు నిర్మాణంలో హైకోర్టు భవనము ఇండో సరాసెనిక్ శైల్లో నిర్మించబడింది ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇండో సరాసెనిక్ శైల్లో మన నిజాం ప్రభువు నిర్మించిందే అండ్ నెక్స్ట్ అసెంబ్లీ భవనం కూడా వాళ్ళు నిర్మించిందే మన నిజాం నిర్మించిందే సరాసెనిక్ రాజస్థానీ శైలిలో నిర్మించడం జరిగింది ఓకే సరాసెనిక్ రాజస్థానీ శైల్ స్టైల్ అంటే హైకోర్టు భవనం సరాసెనికే అండ్ ఇక్కడ అసెంబ్లీ సరాసెనికే బట్ ఇక్కడ హైకోర్టు భవనం ఇండో సరాసెనిక్ అసెంబ్లీ భవనం సరాసెనిక్ రాజస్థానీ స్టైల్ నిజాం రాజ్యానికి చెందిన భూమిని దివానీ లేదా కల్సా భూములు అంటూ ఉంటారు దీని ద్వారా వచ్చే రెవెన్యూ డైరెక్ట్గా కోషాగారానికి వెళ్తుంది అంటే ఈ భూముల ద్వారా వచ్చే రెవెన్యూ డైరెక్ట్గా కోషాగారానికి వెళ్తాను నిజాం రాజ్యానికి చెందిన భూములని ఏమంటారు మొత్తం దివానీ లేదా కల్సా భూములు అంటారు అంటే ప్రభుత్వాధీనంలో ఉండేవి నెక్స్ట్ నిజాం ప్రత్యక్ష యాజమాన్యంలో కొన్ని భూములు ఉండేవి వాటిని కాస్ అంటారు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సర్ఫేకాస్ భూములు అంటే ఏంటి ఆప్షన్స్లో నిజాం ప్రత్యక్ష యాజమాన్యంలో ఉండే భూములు అంటే ఏంటి నిజాం వ్యక్తిగత ఆస్తులు అంటే అతని గవర్నమెంట్కు సంబంధించిన ఆస్తులు కాకుండా తను సంపాదించుకున్న ఆస్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ సార్ని కానీ తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని కానీ తీసుకున్నామని అనుకోండి ఇప్పుడు దివానీ భూములు అని అన్నాం అనుకోండి ఆ గవర్నమెంట్కు సంబంధించిన మొత్తం ల్యాండ్లు అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ అని అక్కడక్కడ బోర్డులు చూస్తూ ఉంటాం అవన్నీ మొత్తం ల్యాండ్లను దివానీ కిందికి తీసుకోవచ్చు బట్ సర్ఫే కాస్ అంటే ఏంటి ఇప్పుడు కేసీఆర్ సార్ కానీ కానీ కానివ్వండి చంద్రజే బాబు గారు కానివ్వండి వాళ్ళ ఓన్ పేరు మీద వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఏమైతే ఉంటాయో వాటిని సర్ఫే కాస్గా చెప్పుకోవచ్చు ఓకేనా అంటే ఇప్పుడు ఆయన రాజు కదా అంటే సీఎం కదా అని కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వ భూములన్నీ ఆయన హస్తగతం కిందికి వస్తాయా లేదు దాని నుంచి ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తుంది గవర్నమెంట్ కోషాగారానికి వెళ్తుంది అలాగే మరి ఈ సొంత భూముల నుంచి వచ్చే ఆదాయం ఎవరికి వెళ్తుంది కేసీఆర్ సార్ గారికి లేకపోతే చంద్రబాబు గారికి వెళ్తూ ఉంటుంది ఓకే ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను అంటే నిజాం ప్రత్యక్ష యాజమాన్యంలో సొంత భూములు నిజాం సొంత భూములను ఏమంటారు సర్ఫే కాస్ భూములు అంటారు అండ్ నెక్స్ట్ దీని నుంచి వచ్చే రెవెన్యూ నిజాం వ్యక్తిగత కార్యకలాపాలకు వెళ్తుంది రాజ్యంలోని కొంత భూమిని ప్రత్యేక యోగ్యత కలిగిన వారికి నిజాం ఇచ్చేవాడు వీటిని ఈనాం జాగిర్లు అనేవారు ఓకే అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు జాగిర్దారి విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఢిల్లీ సుల్తాన్లు జాగిర్దారి విధానం ప్రవేశపెట్టింది ఎవరు ఢిల్లీ సుల్తాన్లు జాగీర్ అని అంటే భూమి దార్ అని అంటే కలిగి ఉండడం ఇంకొకటి పట్వారీ అంటే ఏంటి పదం అడగడం జరిగింది పట్వారి అంటే గ్రామ లెక్కలు చూసేటువంటి పర్సన్ గ్రామాలలో పట్వారీ పట్వారి అంటూ ఉంటాము అతను గ్రామ లెక్కలు చూస్తూ ఉంటాడు ఓకే అండ్ తలారి అంటే గ్రామ బండ్రోతు నెక్స్ట్ ఈ నిజాం ఆస్థానంలో కొన్ని సంస్థానాలు ఉండేవి అందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నిజాం సంస్థానాలలో అతి పురాతనమైన సంస్థానం ఏంటి అమరచింత సంస్థానం ఎందుకు ఇది నిజాం నిజాం ప్రభువులు ఏలడానికంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి సంస్థానం ఏడు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగినటువంటి సంస్థానం ఓకేనా అందుకే ఇది అతి పురాతనమైన సంస్థానం నిజాం సంస్థానాలలో అతి పురాతనమైన సంస్థానం అమరచింత సంస్థానం దీని స్థాపకుడు గోపాల్ రెడ్డి నెక్స్ట్ దోమకొండ సంస్థానం కుతుబ్షాయిల కాలంలో ఆవిర్భవించింది దీన్ని తొలత బిక్కనూరు సంస్థానంగా పిలిచేవారు గద్వాల కోటను నిర్మించింది పెద్ద సోమ భూపాలుడు ఇది ఇంపార్టెంట్ గద్వాలకోట చాలా పాపులర్ ఓకే ఈ కోట చూడడానికి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అందుకే స్టూడెంట్స్ గుర్తుంచుకోవాలి కోట నిర్మించింది ఎవరు పెద్ద సోమ భూపాలుడు ఓకే భూపాలుడు అంటే భూమిని పాలించేవాడు అంటే నథింగ్ బట్ రాజు అని అర్థం ఓకే పెద్ద సోమ భూపాలుడు పెద్దమందడి వెంకటకృష్ణ కవి గద్వాల సంస్థాన చరిత్ర రచించడం జరిగింది ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ చెల్లపల్లి సుబ్బయ్య అనే సంగీత విద్వాంసుడు వీరి ఆస్థానంలో ఉండేవాడు క్వశ్చన్ అడగడం జరిగింది గద్వాల ఆస్థానంలో ఉండేటువంటి సంగీత విద్వాంసుడు ఎవరు చెల్లపల్లి సుబ్బయ్య ఇప్పుడు తాన్సేన్ అనే పర్సన్ గురించి మీరు వినే ఉంటారు ఆస్థానంలో ఉండేవాడు అక్బర్ కాలంలో చూసుకున్నట్టయితే ఓకే అట్లాంటిదే ఇక్కడ కూడా చెల్లపల్లి సుబ్బయ్య అనే సంగీత విద్వాంసుడు ఎవరికా ఆస్థానంలో ఉండేవారు గద్వాలకోట ఆస్థానంలో ఉండేవాడు నెక్స్ట్ జటప్రోలు సంస్థానం కొల్లాపూర్ సంస్థానం అని కూడా అంటూ ఉంటారు దీని స్థాపకుడు సురభి మాధవరాయలు ఇది ఈయన చంద్రిక పరిణయం అనే గ్రంథం రాశారు నెక్స్ట్ గడిలు గడి అంటే నార్మల్గా మరాఠా పదం నుంచి తీసుకోవడం జరిగింది గఢ్ నుంచి వచ్చింది ఓకే మరాఠా పదమైన గఢ్ నుంచి వచ్చింది యాక్చువల్గా గడి అంటే కోట నార్మల్గా తెలంగాణలలో గడి గడి అని అంటురడి వేచినవాడు అని అంటూ ఉండేవాళ్ళు స్లాంగ్లో అయితే ఇక్కడ గడిలలో ఇంపార్టెంట్ గడి ఏంటంటే చాలాగా మనకు నెక్స్ట్ వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమాలలో ఉద్యమం తొలి దశలో మరి దశలోనైనా విష్ణూరు గడి అనే పాయింట్స్ వింటూ ఉంటాం ఓకే అయితే ఇక్కడ విష్ణూరు గడి అనేది అరవై గ్రామాలకు నుంచి పన్నులు వసూలు చేసేటువంటి పెద్ద గడి అయితే ఈ గడి కింద నలభై వేల ఎకరాల భూమి ఉండేది ఓకే అండ్ దీని దొరసాని జానకమ్మ మరియు ఆమె పెద్ద కుమారుడు వెంకట రామచంద్రారెడ్డి పాలించేవారు ఓకేనా జానకమ్మ రామచంద్రారెడ్డి అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఇద్దరు కూడా క్రూరంగానే వ్యవహరించేవారు మీ దొరలం అనే అహంకారంతో ఓకే ఈ రామచంద్రారెడ్డినే విష్ణూరు దొర అంటూ ఉంటారు విష్ణునూరు దొరగా పిలువబడినటువంటి పర్సన్ ఎవరు ఓకే రామచంద్రారెడ్డి గుర్తుంచుకోండి అండ్ విష్ణూర్ గడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలంలో ఉంది రామచంద్రారెడ్డి అనే పేరు రామచంద్రుడిని ఉన్నటువంటి వాల్యూ చూసి ఆ పేరులో వాల్యూని చూసుకుంటే మనం రామచంద్రుడు అని అంటే ఎంత సౌమ్యంగా ఉండేవాడు ఎంత పద్ధతిగా ఉండేవాడు బట్ ఇక్కడ రామచంద్రారెడ్డి అంటే అలా కాదు పూర్తిగా రామునికి ఆపోజిట్గా వ్యవహరించేవాడు క్రూరంగా ఉండేవాడు మహిళల పట్లనైనా కానివ్వండి లేకపోతే రైతుల పట్లనైనా కానివ్వండి క్రూరంగా కర్కశంగా వ్యవహరించేటువంటి పర్సన్ ఓకే ఈ పర్సనే నార్మల్గా బందగీ కేసులోనైనా కానివ్వండి లేకపోతే మన చాకలి ఐలమ్మ దగ్గరైనా కానివ్వండి రిపీట్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ హైదరాబాద్లోని వాడి నుంచి సికింద్రాబాద్లోని సికింద్రాబాద్కు నూట పది మైళ్ళ దూరాన్ని కలుపుతూ అక్టోబర్ ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో రైలు మార్గం తెరవబడింది ఓకే అండ్ వాడి సికింద్రాబాద్లో రైల్వే లైన్లు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సికింద్రాబాద్ నుంచి వరంగల్ దాకా పెంచడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మొదటగా వేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి హైదరాబాద్ నుంచి వాడికి సెకండరీ మళ్ళీ దీన్ని లెంత్ను వరంగల్ దాకా రివర్స్లో పెంచడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది వందల ఏడులో నిజాం నవాబు నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నామ్ అంటే ఉర్దూ పదం నామ్ అంటే తడి అనర్థం ఓకేనా తడి నేలలో నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ కాబట్టి నాంపల్లి అనేవారు మొదటి ప్యాసింజర్ రైలు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది ఓకే నాంపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడు నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఏడు ఓకే నెక్స్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎప్పుడు నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల పదహారు ఈ ప ఈ రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల పదహారులో నిర్మించబడిన రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల యాభై వరకు నిజం రాజ్య గ్యారెంటీ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్స్గా ఉండేది ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ ఎట్లనో అలానే మన నిజాం ప్రభుకు సంబంధించిన రైల్వే లైన్స్కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడగా వ్యవహరిస్తూ ఉండేవారు కాచిగూడ రైల్వే స్టేషన్ వ్యవహరిస్తూ ఉండేవారు ఇది పంతొమ్మిది వందల పదహారులో నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై వరకు కూడా హెడ్ క్వార్టర్స్గానే నడపడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత ఎలక్షన్స్ వచ్చేసిన తర్వాత ఆల్ ఇండియా వైడ్గా మొత్తం చేంజెస్ వచ్చేసాయి నెక్స్ట్ చివరి నిజాం కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి నలభై ఎనిమిది వరకు స్థాపించిన ముఖ్య కంపెనీలు ఏంటంటే ఫస్ట్ ది చెప్పుకోదగ్గది సింగరేణి క్యాలరీస్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సింగరేణి జాబ్స్ చేస్తున్నారు చాలామంది కూడా ఈ క్యాలరీస్ అనేది మన నిజామే ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గుర్తుంచుకోండి ఇరవై ఒకటిలో ఓకే అండ్ నిజాం చక్కెర పరిశ్రమ బోధన్లో ఉంది నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజామాబాద్కు ఆ పేరు కూడా ఈ నిజాం పేరు కాలంలోనే రావడం జరిగింది వాళ్ళు పాలించే ఏరియా కాబట్టి ఆల్విన్ మెటల్ వర్క్స్ ఏమో పంతొమ్మిది వందల నలభై రెండు ప్రాగటుల్స్ పంతొమ్మిది వందల నలభై మూడు సింగరెన్ క్యాలరీస్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నెక్స్ట్ హైదరాబాద్ ఆజ్బేటాస్ పంతొమ్మిది వందల నలభై ఏడు వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ పంతొమ్మిది వందల ముప్పై ఈ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ టొబాకో ప్రొడక్ట్స్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉండేది కర్కానా కార్ఖానా జిందా తిలిస్మాత్ నార్మల్గా మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం జిందా తిలిస్మాత్ ఇప్పటికి కూడా చాలామంది విలేజ్ యూజర్స్ అయినా కానివ్వండి ముసలి వాళ్ళు అయినా కానివ్వండి తాగుతూ ఉంటారు నీళ్ళలో వేసుకొని రెండు డ్రాప్స్ అన్నిటికీ తలనొప్పికైనా కానివ్వండి దగ్గుకైనా కానివ్వండి సర్దికైనా కానివ్వండి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఇరవై అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జిందా తిలిస్మాత్ మన నిజాం ప్రభువు స్టార్ట్ చేసిందే ఫ్యాక్టరీ అంటే అది మనది ఇప్పటికీ రన్ అవుతుంది జిందా తిలిస్మాత్ అనేది అంటే ఈ మిల్స్ వరంగల్లో ఉండేది ఇప్పుడు మూతపడిపోయింది ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది వస్త్ర పరిశ్రమ ఇది ఒకటి దక్కన్ ఎయిర్వే లిమిటెడ్ పంతొమ్మిది వందల నలభై ఐదులో అప్పట్లో ఉండేది ఓకే అంటే ఈ ఎయిర్వే లిమిటెడ్ అనేది ఎయిర్ ఫోర్స్కు సంబంధించింది నిజాం ప్రభుత్వానికి అండ్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టోటల్ ఇండియాలోనే సపరేట్గా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఏకైక రాజు మన నిజాం ఓకే లాస్ట్ నిజాం దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ Thank you once again.